సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన రాజధాని తరలింపుపై మరోసారి జగన్ కామెంట్స్ అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమన్న సీఎం ఏపీలో కాకరేపుతున్న కాపు రాజకీయం కాపులకు ఏం చేశారో చెప్పాలని బోండా ప్రశ్నలు వైఎస్ హయాంలో చిరంజీవిని అవమానించారని ఫైర్ గాంధీ భవన్ ముట్టడికి బజరంగ దళ యత్నం కర్ణాటకలో సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనలు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పలు కేసుల్లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి భద్రత పెంచాలని డీజీపీని కోరనన్న రఘునందన్ థ్రెడ్ పర్సన్స్ వివరాలు కూడా ఇచ్చానని వెల్లడి లీకేజ్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు కుటుంబ సభ్యుల కోసమే లీక్ చేశామన్న నిందితులు వాంగ్మూలం రికార్డు చేసిన సిట్ అధికారులు కాంగ్రెస్ జెడిఎస్ ఒకే గూటి పక్షులు అభివృద్ధి బీజేపీ విధానమన్న మోదీ చట్టాలు మార్చడంపైనే విపక్షాల దృష్టి అని కామెంట్స్ రాజీనామాపై పవర్ ప్రకటన ఓ సంచలనం దేశ రాజకీయాలనే కుదిపేసే నిర్ణయమన్న సంజయ్ రావు మొత్తం ఎపిసోడ్ పై నిఘా పెట్టామని వెల్లడి లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఈడి బుచ్చిబాబును విచారిస్తున్న అధికారులు విజయ్ నాయర్ అమిత్ అరోరాలకు ప్రశ్నలు 11 రోజులుగా రెజ్లర్ల అలు పెరగని నిరసనలు జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్న పీటీ ఉష అథ్లెట్లతో అరగంటకు పైగా మంతనాలు సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ వంట నూనెల ధరలు తగ్గిస్తూ కీలక నిర్ణయం కుకింగ్ ఆయిల్ పై 10 రూపాయల తగ్గింపు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఐపీఎల్ నుంచి జైదేవ్ ఉనత్ఖన్ అవుట్ గాయం కారణంగా వైదొలిగినట్లు ప్రకటన